వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ద రికార్డ్. మితిమీరిన ఆత్మవిశ్వాసమే వారి కొంప ముంచిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గెలుస్తామన్న ధీమాతో చివరి రోజుల్లో రిలాక్స్ అయ్యారని అంటున్నారు. సభలకు వచ్చే జనాన్ని చూస్తూ క్రియేట్ అయిన హైప్తో గెలుపు సునాయాసం అన్న ధీమా పెంచుకోవటమే తమ నేతల్ని ఓటమి పాలు చేసిందని వారి వారి అనుచరవర్గమే చెప్పుకొస్తోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఓవర్ కాన్ఫిడెన్సే కూటమి అభ్యర్థుల కొంపముంచింది. గెలుస్తామన్న ధీమా ఆఖరికొచ్చేసరికి షాక్ ఇచ్చిందన్న చర్చ కాంగ్రెస్ నేతల మధ్య జరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ 9 స్థానాల్లో పోటీ చేస్తే సిపిఐ 1 స్థానంలో బరిలో నిలిచింది. కూటమి పక్షాలు కలిసికట్టుగా పనిచేస్తే 1-2 మినహా అన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉందని ముందు నుంచి లెక్కలేసుకుంటూ వచ్చాయి పార్టీలు. అయితే సీట్ల సర్దుబాటు, టికెట్ల ప్రకటన ఆలస్యమవడానికి తోడు జిల్లాలకు చెందిన కొంతమంది అభ్యర్థులకు టికెట్ల ప్రకటనతోనే గెలిచామన్న ధీమా వచ్చినట్లు కనిపించింది. ముఖ్యంగా నిర్మల్, మంచిర్యాల, బోధ్, సిర్పూరు, ముథోల్, ఖానాపూర్, చెన్నూర్ ఈ 7 నియోజకవర్గాల్లో అయితే టికెట్లు దక్కగానే గెలిచిన ఫీలింగ్ కనిపించిందంట క్యాండిడేట్లలో. దానికి తగ్గట్లే ప్రచార సమయంలో జనం నుంచి మంచి స్పందన రావడం, మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థులను జనం నిలదీయడం లాంటివన్నీ తమకు కలిసొచ్చే అంశాలని కాంగ్రెస్ క్యాండిడేట్లు డిసైడ్ అయ్యారు. అంతేకాదు టీఆర్ఎస్ లో టికెట్ రాని వారు పార్టీలు మారడం, జిల్లా కాంగ్రెస్ లోకి వలసల ప్రవాహం పెరగడంతో వారి ధీమా మరింత పెరిగిందంటున్నారు. ఇంకేముంది, ఇక జిల్లాలో కూటమిదే హవాని ఫిక్స్ అయిపోయారు. కొంతమంది అయితే తమకు దక్కే మెజార్టీలను కూడా ప్రకటించేసుకున్నారు. అక్కడే టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. 2-3 సీట్లు రావడమే కష్టం అని భావించే స్థాయి నుంచి గట్టి పట్టుదలతో ప్రచారం నిర్వహించి పోల్ మేనేజ్మెంట్ పగడ్బందీగా చేసి ఏకంగా 9 స్థానాలు దక్కించుకుని కూటమి నేతల ఊహకందరి షాక్ ఇచ్చింది. మిగిలిన ఆ 1 స్థానం ఆసిఫాబాద్ లో సైతం చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా 171 ఓట్లతో గట్టెక్కగలిగారు కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కు. అభ్యర్థుల కాన్ఫిడెన్స్ లెవెల్స్ తో పాటు పార్టీ తప్పిదాలు కూడా కాంగ్రెస్ కు దెబ్బవేశాయంటున్నారు. టికెట్ దక్కకు ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన వారిని పార్టీ పరంగా బుజ్జగించే ప్రయత్నాలు చాలా చోట్ల జరగలేదు. బోధ్ను అందుకే కోల్పోవాల్సి వచ్చిందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. అలాగే మంచిర్యాలలో టికెట్ రాని అరవింద్ రెడ్డిని పార్టీలో కొనసాగించలేకపోవడం ప్రేమ్ సాగర్ రావు ఓటమికి కారణమైందంటున్నారు. ముథోల్లో రామ్రావు పటేల్ గెలుస్తారన్న ధీమాతో గ్రౌండ్ వర్క్ చేయగా 3 స్థానంలో నిలిచారని ఆయన అనుచరవర్గమే అంటోంది. నిర్మల్, ఖానాపూర్లలో కూడా అదే జరిగిందంటున్నారు. ఇక చెన్నూరులో అంది వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోలేక కాంగ్రెస్ ఓడిందని కేడర్ నైరాశ్యంలో ఉంది. సిర్పూర్లో అయితే గెలుపు డిసైడ్ అయిపోయింది. మెజార్టీ పెంచుకోవడానికి మాత్రమే ఫైట్ అని ప్రచారం చేసుకున్న అభ్యర్థి చివరకు చతికిలపడ్డాడు. ఇలా అభ్యర్థుల అతి విశ్వాసమే దెబ్బకొట్టిందని ఇప్పుడు మదన పడుతున్నాయి కాంగ్రెస్ శ్రేణులు.